హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసుకుంటే ఎస్ఎస్సి నుంచి స్టీనోగ్రాఫర్ అదే క్లర్క్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్ వీడియో చివరిదాకా అయితే చెప్తాను. సో నా వీడియోని అయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేశారని కోరుకుంటూ ముందుకెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే సో ఇక్కడ స్టీనోగ్రాఫర్ నోటిఫికేషన్ అనేది 2 ఆగస్టున అయితే విడుదల చేయడం జరిగింది. అదే నిన్న విడుదలయ్యింది. సో దాని తర్వాత చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 23న లాస్ట్ డేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసుకుంటే ఎగ్జామ్ అనేది మీకు అక్టోబర్లో అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు అయితే మిగతా డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇవన్నీ వేకెన్సీస్ ఫ్రెండ్స్. దాదాపుగా 1200 వేకెన్సీస్ అనేవి ఎస్ఎస్సి ద్వారా విడుదల చేయడం జరిగాయి. దాంతోపాటు ఇది వచ్చేసి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అటువంటివి యాజ్ పర్ సెంట్రల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది మీకు తెలిసిందే. మిగతా విషయాలు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ అనేవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీగా అప్లై చేసే ముందు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే మన స్టేట్ రీజియన్లో కూడా అదే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది 100 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. దాంతోపాటు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. ప్లస్ మీ క్వాలిఫికేషన్ 12th పాస్ అయితే చాలు. అదే మీరు ఇంటర్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే టోటల్గా ఎగ్జామ్లో అయితే 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, రెండోది వచ్చేసి జనరల్ అవేర్నెస్, థర్డ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో మీకైతే మొత్తం 100 మార్క్స్కి అయితే పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా తీసుకుంటే 200 మార్క్స్, 2 అవర్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ మీరు క్వాలిఫై కావాలంటే ఈ 3 సెక్షన్లో మంచిగా స్కోర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో స్కిల్ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి అనే పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. క్లర్క్లో గ్రూప్ సి లెవెల్లో ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ వాళ్ళు మీకు స్కిల్ టెస్ట్లో మీకు రెండిట్లో ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. ఒకవేళ ఇంగ్లీష్ లేకపోతే హిందీ. సో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే 50 మినిట్స్ అనేది టైం ఉంటుంది. బేసిక్గా స్కిల్ టెస్ట్ ఏమంటే ఫ్రెండ్ గ్రూప్ డి వాళ్ళకైతే, గ్రూప్ డి క్లర్క్ పోస్ట్ అయితే మీకు 1 మినిట్లో 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ రావాలి ఫ్రెండ్స్. అంటే మీకు టైపింగ్ ఫీస్ టైపింగ్ స్పీడ్ చాలా చాలా ఫాస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. అట్లా ఉంటేనే మీరు ఈ యొక్క ట్రేడ్ టెస్ట్లో స్కిల్ టెస్ట్లో అయితే కంపల్సరీగా పాస్ అవుతారు. ఒకవేళ మీరు గ్రూప్ సి గ్రూప్ డికి అయితే ఫ్రెండ్స్ అరౌండ్ శాలరీ అనేది 35,000 ఉంటుంది. గ్రూప్ సికి అయితే 40,000 అనే శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు గ్రూప్ డిలో క్రాక్ చేయాలంటే మీకు 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ మీరు గ్రూప్ సిలో గ్రూప్ సి క్లర్క్గా జాయిన్ అవ్వాలంటే మీకు టైపింగ్ స్పీడ్ అనేది 90 వర్డ్స్ పర్ మినిట్. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్తో పాటు ఎగ్జామ్ అనేది సెకండరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం చాలామంది క్రాక్ చేయొచ్చు. టైపింగ్ అనేది మెయిన్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు 80 వర్డ్స్ పర్ మినిట్ కొట్టాలంటే మీ టైపింగ్ స్పీడ్ మీకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్లస్ టైపింగ్ స్పీడ్ అనేది బ్రహ్మాండమైన ఉండాలి ఫ్రెండ్స్. సో అటువంటి స్కిల్ మీ దగ్గర ఉంటే మీరు కంపల్సరీగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మిగతా విషయాలు చూసుకుంటే అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషనల్ మ్యాట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్, అదే నేను చెప్పినట్లే ఫ్రెండ్స్, 12th పాస్ అయితే చాలు. ఈ యొక్క పోస్టులకు అయితే మీరు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే కూడా మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో బేసిక్గా మా నోటిఫికేషన్ మొత్తం అదే ఫ్రెండ్స్. నేను చెప్పినట్లే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు కంపల్సరీగా 12th పాస్ అవ్వాలి. ప్లస్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓన్లీ 100. ఈ యొక్క పోస్టులకు అయితే 2 ఎగ్జామ్లు అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిటన్ టెస్ట్, దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఈ యొక్క 2 టెస్ట్లు పాస్ అయితేనే మీరు కంపల్సరీగా అయితే ఈ యొక్క ఉద్యోగంలో జాయిన్ అనేది అవుతారు ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఎవ్వరు కూడా మిస్ చేయకండి ఫ్రెండ్స్.
ఇలాంటి అప్డేట్ అందరూ అప్లై చేయండి. అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువ, 100 రూపీస్ మాత్రమే. సో ఇలాంటి అప్డేట్ కోసం నా ఛానల్ అయితే ప్లీజ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.